Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahabub Nagar. Muzamil Construction and Land Surveyor, Architects, Engineers and Contractors near new registration office Jarchalla. Assalamu alaikum Nazreen, I am Muhammad Abdul Mukhit, you are watching MNT News. ریاستی حکومت کرونا وائرس اور پوتی ریڈو پاڑو پر جیو 203 کو روکنے پر ناکام ہونے سابق ریاستی وزیر ڈی کے ارونا ریاستی حکومت سخت تنقید کا نشانہ بنایا اور انہوں نے جیو 203 میں جگن کے ساتھ کے سی آر کی ساز بازی ہونے کا الزام عائد کیا اور انہوں نے کہا کہ ضلع کی ناانصافی کے خلاف لڑتے رہیں گے اور کرونا کے ٹیسٹ حکومت کی جانب سے نہ کرائے جانے پر سخت ناراضگی ظاہر کی. ڈی کے ارونا نے زوم ایپ کے ذریعے محبوب نگر سے میڈیا کو بات کرتے ہوئے کہا کہ دیگر ریاستیں کرونا کی جانچ کے لیے روزانہ ہزاروں کی تعداد میں ٹیسٹ کر رہے ہیں جبکہ تلنگانہ میں ہی روزانہ صرف 500 ٹیسٹ ہی کیے جا رہے ہیں. انہوں نے کہا کہ 25 اسپتالوں کرونا کی تشخیص کی جا سکتی ہے جس سے روزانہ 15,000 کرونا کی تشخیص ممکن ہے جبکہ صرف 500 پر ہی اتفاق کیا جا رہا ہے. کرونا پر قابو پانے کے لیے بارے میں تلنگانہ حکومت ہائی کورٹ کے مناسب جواب نہیں دے پا رہی ہے. مزید کہا کہ تمام ریاستوں کے لیے آئی سی ایم آر کے قواعد ایک جیسے ہیں, اگر وہ دوسری ریاستیں میں تشخیص کی جا رہی ہے تو تلنگانہ میں کیوں نہیں کرتے. మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు కరోనా విషయంలో కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించే విధంగా సరైన సమయంలో మరి లాక్డౌన్ ను ప్రకటించి మరి కరోనా కట్టడికి మరి పూర్తిగా ఈరోజు 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 ఉన్నటువంటి కేసుల లాక్డౌన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం, లాక్డౌన్ ముందున్నటువంటి మనం పరిస్థితిని చూస్తున్నాం. మరి సరైన సమయంలో లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడం అనేది మరి ఈరోజు ఈ రాష్ట్ర ఈ దేశంలో మరి ఉన్నటువంటి 130 కోట్ల జనాభాకు సంబంధించి వారి యొక్క ప్రాణాలను ప్రాణంగా పెట్టము, మేమందరం కాపాడుకుంటాం అనేటటువంటి ఒక ఆలోచనతో మరి సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించి ఈరోజు కరోనాను లాక్డౌన్ సమయంలో కట్టడి చేసి మనం ఈరోజు చూస్తున్నాం. రోజు రోజుగా తెలిసిన కొద్దీ ప్రజలను కూడా దీంట్లో ఈ కరోనాతో పాటు మనం కలిసి ఉండాల జీవించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పట్లో ఇంకా దానికి మందు కనుగొనబడలేదు. మరి ఎప్పటి వరకు ఈ మందులు కనుగొంటారనేటటువంటిది ఇంకా మనకు ఒక సరైనటువంటి అంటే ఇంత సమయంలో అని కానీ ఇంతలో ఇన్ని రోజుల్లో కానీ ఇన్ని నెలల్లో కానీ అనేటటువంటిది ఇంకా మనకు ఎలాంటి సమాచారం కూడా లేదు. కాబట్టి అందరం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఈ కరోనాను ఎదుర్కోవడంలో స్వంతంగా కూడా మనం అంతా కూడా చాలా నియంత్రణ పాటించాలనేటటువంటిది కూడా ప్రధానమంత్రి గారు అందరికీ కూడా సందేశాన్ని ఇచ్చారు. కానీ ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి బయట కేసులు పెరుగుతూ ఉంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కేసులను చూసుకుంటే కనుక చాలా భయాందోళనకు మరి గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ముఖ్యంగా మరి మన దేశంలోనే చూసుకుంటే మన దేశంలో అత్యధికంగా టెస్టులు చేసినటువంటి రాష్ట్రాలలో చూసుకుంటే మనం 22వ స్థానంలో ఉన్నాం టెస్టులు నిర్వహించడంలో. సరే ఈరోజు అస్సాం కానీ హర్యానా కానీ పంజాబ్ కానీ ఇటువంటి చిన్న రాష్ట్రాలు కూడా 100,000 పైన టెస్టులు చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో రాజస్థాన్లో మహారాష్ట్రలో చూసుకుంటే కూడా 500,000 పైన టెస్టులు చేశారు. తమిళనాడులో చూసుకుంటే 600,500 అంటే 6.5 లక్షల టెస్టులు నిర్వహించినారు. మరి మన దగ్గర చూసుకుంటే కేవలం 38,000 మందికే ఈరోజు టెస్టులు నిర్వహించినారు. మరి ఈరోజు తెలంగాణలో రోజుకు మనం చూసుకుంటే యావరేజ్ గా 500 మందికి మాత్రమే టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఐసీఎంఆర్ ఆమోదించినటువంటి మేరకు ఈరోజు 25 ల్యాబుల్లో ఈరోజు ఈ టెస్టులు చేయాల్సినటువంటి అనుమతి ఇచ్చినారు వాళ్ళు ప్రభుత్వంలో. గవర్నమెంట్ ఏమో 9 ప్రభుత్వం పరంగానేమో 9 ఇచ్చినారు ల్యాబ్లకి, మరి ప్రైవేట్ లో 16 ల్యాబ్లకి ఇచ్చినారు. ఐసీఎంఆర్ ఆమోదించింది. అయితే ఇప్పటికీ మనం ఆ విధంగా కనుక టెస్టులు చేస్తుంటే రోజుకు మనం 15,000 మందికి టెస్టులు చేయొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కేవలం 500 మందికి మాత్రమే ఈరోజు టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రం హైకోర్టు కూడా ముట్టికాయలు వేస్తుంది. మనం చూస్తా ఉన్నాం కరోనా పైన ఎన్ని రకాలుగా ఈరోజు హైకోర్టు ముట్టికాయలు వేసినా ఈరోజు పట్టించుకునే పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. డ్యూటీలో ఉన్నటువంటి ఎంతో మంది పోలీసులకు ఈరోజు కరోనా బారిన పడేటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 100 మంది పోలీసులు ఈరోజు కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దాదాపు 80 మంది పైన డాక్టర్లు ఈరోజు కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పోలీసులకు కానీ ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున ఈ లాక్డౌన్ పీరియడ్ లో
మరి కట్టడి చేయడానికి రోడ్ల మీద ఉండి వాళ్ళు మొత్తం ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళ వారి యొక్క డ్యూటీస్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈరోజు వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లకు ఈరోజు డాక్టర్లు కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో పరిస్థితి మనం చూస్తే రోజు రోజుకు జూనియర్ డాక్టర్ల పైన దాడులు కానీ మరి డాక్టర్ల పైన దాడులు కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ విషయాలలో. మరి ఈరోజు కరోనా కట్టడి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పోతిరెడ్డిపాడు అంశం, మన మహబూబ్ నగర్ జిల్లాకు ఈ పోతిరెడ్డిపాడు నిర్మాణానికి అదనంగా మళ్ళీ 3 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 203 జీవోని విడుదల చేసిందో ఆ జీవో ద్వారా అదనంగా మళ్ళీ ఒక 3 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేటటువంటి మరి విధంగా అక్కడ జీవో విడుదల చేయడమే కాదు జీవల అడుగు ముందుకేసి దాని పనులు చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నిమ్మకు నూరెత్తినట్టు వాళ్ళు జీవో ఇచ్చినటువంటి వారం రోజులకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. ముఖ్యంగా 203 జీవో విడుదల కంటే ముందు కూడా 6 నెలల ముందు నుంచే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంటే దాన్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం, దాని మీద మాట్లాడకపోవడం, దాని మీద ఎంబడే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి మరి మీరు ఈ విధంగా ప్రకటన చేశారు, దీనివల్ల తెలంగాణ కాదు మహబూబ్నగర్ జిల్లా పూర్తిగా నష్టపోతుంది అనేటటువంటిది, మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, అటు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కేవలం మరి పోతిరెడ్డిపాడు విషయంలో ఒక లేఖ రాసిన ఢిల్లీకి అనేటటువంటి మాటలు మాట్లాడి చేతులు దులుపుకోవడం అనేది సమంజసం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. शताब्दी टाउनशिप की एक और नई पेशकश सिल्वर स्प्रिंग ग्रैंड लग्जरी गेटेड कम्युनिटी के शंपेट डीटीसीपी अप्रूव लेआउट के साथ 500 फीट रीजनल रिंग रोड से लगा हुआ माचरला फार्मासिटी के करीब तमाम डेवलपमेंट्स के साथ सिर्फ 3700 में एक गज 147 गज के प्लॉट्स भी दस्तियाब हैं। सिल्वर स्प्रिंग ग्रैंड टाउनशिप मल्टी नेशनल कंपनीज और इंटरनेशनल एयरपोर्ट के करीब सिल्वर स्प्रिंग ग्रैंड टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाइए और सिल्वर स्प्रिंग ग्रैंड प्रोजेक्ट से फायदा उठाइए।